గుండెలో వాల్వ్ జబ్బు ఉందంటే మనకు ఎలా ఏం చేయాలి, ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి? సో ఫస్ట్ మనము కార్డియాక్ సర్జన్ లేదా కార్డియాలజిస్ట్ని కలుస్తాం, ఈసీజీ ఎకో మెయిన్గా చేస్తాం. సో దాని నుంచి మనకు తెలిసిపోతుంది ఏ వాల్వ్లో ప్రాబ్లం ఉంది అండ్ వెదర్ ఆ వాల్వ్ లీక్ అవుతుందా లేదా బ్లాక్ ఉందా. సో దీని నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత సివియర్గా ఉంది. ఆ సివియారిటీ బట్టి మనం మందులతోనే మనం ట్రీట్మెంట్ చేయవచ్చా లేదా ఆపరేషన్ అవసరం ఉందా, ఈ డిసిషన్కి రాగలుగుతాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరు పేషెంట్స్కి ఒకేలాగా సిమ్టమ్స్ ఉండవు, కొందరికి అస్సలు సిమ్టమ్స్ ఉండవు, కానీ ఏదో ఒక జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు సడన్గా ఎకోలో ఆ వాల్వ్ డిజీజ్ ఉంది అని చెప్తారు. ఇది ఎందువల్ల సిమ్టమ్స్ లేకుండా ఎలా అంటే ఆ హార్ట్ మనకు కంపెన్సేట్ అవుతూ ఉంటుంది, అంటే ఆ లీక్ ఉన్నా బ్లాక్ ఉన్నా గుండె దాని ప్రెషర్ తీసుకుంటూ ఉంటుంది, స్లోగా ఆ హార్ట్ వీక్ అవుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు మరీ వీక్ అయినప్పుడు సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది. సో ఈ సిమ్టమ్ ఫ్రీ పీరియడ్లో అయితే మనకు అస్సలు ఏం తెలియదు, బట్ డిజీజ్ విల్ బి ప్రోగ్రెసింగ్ ఇన్ ది హార్ట్. రెండోది, కొన్ని పేషెంట్స్కి చాలా తక్కువ ప్రాబ్లం ఉండొచ్చు, లీక్ చాలా మైల్డ్ ఉండొచ్చు, అయినా వాళ్ళకి సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆయాసం ఎక్కువ, లేకపోతే గుండె దడ వస్తుంది, లేదా వాళ్ళకి నీరసంగా ఉంటుంది, లేదా కొందరికి స్ట్రోక్ లాగా సిమ్టమ్స్ రావచ్చు, కళ్ళు తిరగడము. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు టేక్ అ డిసిషన్ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్. సో ఆ సిమ్టమ్స్ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు.